అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు కంబదూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కరోనా రెండో డోస్ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. 45 ఏళ్ల పైబడిన వారందరికీ హెల్త్ కేర్ వర్కర్లకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కోవిడ్ వ్యాక్సిన్ చేయనున్నారు. ఈ సందర్భంగా కోవిడ్ రెండో టీకా వేయించుకున్న వారు 19 న్యూస్ తో మాట్లాడుతూ తాము రెండో కరోనా టీకా వేయించుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నానని, భారతీయులుగా జీవిస్తున్నా ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకుని కరోనా వైరస్ కట్టడి కోసం కృషి చేయాలని కోరారు. ప్రధానంగా కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో ఎంపీహెచ్ ఈఓ కుమార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హోమ్ ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేశారు. నేను ఇంతకుముందు మార్చి 24వ తారీఖు కోవిడ్ ఇంజెక్షన్ వేయించుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు 2వ ఇంజెక్షన్ కూడా వేయించుకుంటున్నాను. ప్రజలంతా ఏమీ భయపడకుండా ఈ కోవిడ్ ఇంజెక్షన్ వేయించుకోవాలని నా విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తాను. మీ పేరు? మీరు కరోనా టీకా వేయించుకున్నారా? కరోనా టీకా వేసుకున్నాను, 2వ వేసుకున్నాను. మీకు ఎలా ఉంది ఆరోగ్యం? ఇప్పుడు హెల్త్ బాగా హెల్త్గా. నేను ఫస్ట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా వేసుకున్నాను, మార్చిలోనే వేసుకున్నాను. ఇప్పుడు 2వ వ్యాక్సిన్ మాత్రం వచ్చింది. 2వ వ్యాక్సిన్ వేసుకున్నాను, నాకేం ఇబ్బంది ఏం లేదు, ఏం ప్రాబ్లమ్స్ కూడా లేదు, నొప్పి నా ఏం లేదు. ఈజీగా కూర్చున్నాను, ఈజీగా ఆరోగ్యంగా బయటపడుతున్నాను. దీని ద్వారా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? దీని ద్వారా ఇంకా గవర్నమెంట్ చిన్న సౌకర్యాలు చేసి ఈజీగా లెక్క లేకుండా ఇంజెక్షన్ చేసుకునే దానికి మనకేం భయపడాల్సిన అవసరమే లేదు. అంటే వచ్చి ధైర్యంగా ఇంజెక్షన్ చేసుకోవచ్చు.